బ్రహ్మస్థానంలో ఉన్న సీతని రాముడు పొందడమే రామాయణం. ఇది రామాయణంలో అంతరార్థం. ఇది రామాయణ అంతరార్థం అంటారు దీన్ని. రామాయణ అంతరార్థం అని వేరే, అది కథ, అది కథ వేరు. ఇప్పుడు నేను చెబుతున్నది శరీరానికి సంబంధించి మన శరీరంలోనే అంతా ఉంది. ఈ బ్రహ్మస్థానం ఇక్కడే ఉంది, సీత ఇక్కడే ఉంది, రాముడు మీరే, అందరం అందరూ ప్రతి ఒక్కడు లోపల రాముడు ఉన్నాడు. ఇంకా చాలా 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 ఉన్నాయి. రాముడు ఉన్నాడు, లక్ష్మణుడు ఉన్నాడు, శత్రుఘ్నుడు ఉన్నాడు, భరతుడు ఉన్నాడు. అంటే ఇప్పుడు ఇప్పుడు సమయం చాలదు గనక అంత విశేషంగా విశ్లేషించి చెప్పకుండా కొంత మాత్రమే మీకు నేను తెలియజేశాను. కనుక పాదద్వంద్వము నేల మోపి పవను బంధించి ఆయన ఒక్క ఎలా ఉన్నాడంటేనట మీదకి పంచేంద్రియ ఉన్మాదంబు పరిమార్చి ఈ ఐదు జ్ఞానేంద్రియ ఈ ఐదు ఇంద్రియముల తాలూకా పిచ్చి ఏదైతే ఉందో అది ముందు తగ్గించాలండి మెయిన్. అంతేనంటారా లేదా? ఇది పిచ్చి ఎక్కడికి, ఇక అంతం లేదు కనుక దీనిని తగ్గించాలట. పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి, బుద్ధిలతకున్ మారాకు హత్తించి. ఎంత మంచి పదం అంది ఇది. బుద్ధిలత అంటే వెదుళ్ళ వలసలోనే ఎక్కడో పురాణం చెప్తున్నేటప్పుడు దీన్ని మళ్ళీ అడిగారు. అది బుద్ధిలతకున్ మారాకు హత్తించడం ఏమిటి అని. మనకు బుద్ధి ఉంది, జ్ఞానం బుద్ధి ఉంది కదా, బుద్ధి వేరు మనస్సు వేరు కదా. నీకు బుద్ధి ఉందా అని అడుగుతారు, నీకు మనస్సు ఉందా అని ఎవరు అడగరు. బద్ధుడవై ఉండాలి, ఒక నియమానికి బద్ధుడవై ఉండాలి, కట్టుబడి ఉండాలి, అప్పుడు బుద్ధి ఉన్నట్టు లెక్క కదా. ఇక్కడ బుద్ధి అనేటువంటిది ఉంది, అది ఇక్కడ ఆగిపోయింది అనుకోండి, మరి ఆ మొక్క ఏమి ఎదుగుతుంది? మొక్క ఏం చేయాలి ఇప్పుడును? ఎప్పటికప్పుడు ఏం చేస్తుండాలి మొక్క? మొక్క ఏం చేస్తుండాలండి? చిగుళ్ళు పెడుతూ ఉండాలి, చిగుళ్ళు పెడుతూ ఉండాలి. దానికి కావలసిన సారం మనం వేస్తుండాలి, నీళ్లు పోస్తుండాలి, సారవంతం చేసుకుంటూ ఉండాలి. మన మనస్సు మన బుద్ధికి కూడా ఇది మారాకు చిగుళ్ళు పెడుతుండాలి, మంచి మంచి చిగుళ్ళు పెడుతూ ఉండాలి. పాత ఆకులన్నీ కూడా వాడిపోయినవి కనుక వదిలేస్తుండాలి. అక్కడ పాత ఆకులన్నీ మీరు కేవలం అది మన మొక్కను చూడొద్దు, మనమే మన మనస్సే. దీంట్లో చెత్త బోల్డంత ఉంది, ఉందా ఉంటుందా ఉండదంటారా? చాలా ఉంటుంది. ఇల్లు ఎన్నిసార్లు ఊడుస్తారని నేను చాలాసార్లు వెళ్ళేప్పుడు చాలా దగ్గర అడుగుతుంటాను, ఇల్లు ఎన్నిసార్లు తుడుస్తారని. రెండుసార్లు తుడుస్తారు, కొంతమంది మూడుసార్లు అని చెప్పారు, కొంతమంది నాలుగుసార్లు, పెద్ద పెద్ద సమావేశాలు వాటిల్లో కూడా అప్పుడు వెళ్ళిన రోజుల్లో. ఈ కరోనా వచ్చి మరి అక్కడికి వెళ్ళడం లేదు కానీ నిజానికి అవన్నీ తప్పే. రెండుసార్లు తుడవడం మూడుసార్లు తుడవడం కాదు, తొక్కులు పడినప్పుడల్లా తుడవాలి. అంతేనంటారా? తొక్కులు పడినప్పుడల్లా. పరిశుభ్రంగా ఉంటే మనం కూర్చుంటామా ఇక్కడ, లేకపోతే ఎలాగో ఉంటే కూర్చుని పోతామా? పరిశుభ్రంగా ఉంటే కూర్చుంటాం కదా. అంతేనంటారా? కాదండి, పరిశుభ్రంగా ఉంటే కూర్చుంటాం, తొక్కులు పడినప్పుడల్లా తుడుస్తూ ఉండాలి. ఇక్కడ ఇలాగా మనం కూర్చునే చోటు కానివ్వండి, మనం పడుకునే బెడ్ కానివ్వండి, సోఫా సెట్ కానివ్వండి, కుర్చీ కానివ్వండి, శుభ్రంగా ఉందో లేదో పదిసార్లు చూస్తామే. ఏ దివ్యమైనటువంటి మంగళకరుడైనటువంటి భగవంతుణ్ణి లోపల ప్రతిష్ఠింప చేసుకుందామని అనుకుంటున్నామో, ఏ దేవుణ్ణి ఆహ్వానిస్తున్నామో, ఏ దేవుడి యొక్క స్మరణ చేయడానికి మనం సిద్ధపడుతున్నామో, ఓ భగవంతుడా అని ప్రార్థన చేస్తూ నన్ను రక్షించు, నన్ను చూడు అని అంటే ఆయన అంటాడు, నీ లోపల బోల్డ్ చెత్త ఉందిరా, ఎక్కడికి వచ్చి నే కూర్చోను అని అడుగుతున్నాడు. అది ముందు తొడవు ఏమిటి? బయట క్లీనింగ్ సొంత చెప్పాను కదా, బయట బోల్డ్ ఎంత శానిటైజేషన్ చేతులకు రాసుకున్నా లోపల శానిటైజేషన్ ఇంకా మంచి శానిటైజేషన్ కావాలి. లోపల ఉండేటువంటి ఈ అరిషడ్వర్గ సంపతి కోపం
లోభత్వం మోహం ఇవన్నీ మీకు తెలిసినవే ఇవి మళ్ళా మళ్ళా నేను చెప్పక్కర్లా వీటిని అన్నింటినీ తుడిచేస్తుంటే భగవంతుడు అప్పుడు ఆయన ఎంట్రన్స్ ఓం నమ శివాయ ఓం శివాయ నమ ఓం కృష్ణాయ నమ ఓం శ్రీ మహావిష్ణవే నమ అని ఎన్నిసార్లు పూజ చేసినా ఎన్ని పువ్వులు పూజ చేసినా నవ్వుతుంటాడు ఆయన ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదని అనుకుంటాడు ఎన్ని గ్రంథములు చదివినా ముఖ్యంగా అవలంబించవలసినదల్లా కూడా ఈ పంచేంద్రియ ఉన్మాదం అవతలకి వెళ్ళిపోవాలండి ఈ చెత్త అవతలకి వెళ్ళాలండి క్లియర్ అవ్వాలండి మనస్సు క్లియర్ అవ్వాలి మరి బుద్ధిలతకి మారాకు హత్తించి అంటే చిగురు పెట్టింది అయితే చిగురు పెడితే ఎలా ఉంటుంది యోగి మరింత ఆనందిస్తాడు మరి ఇంకొకట నిష్కేద బ్రహ్మ పదావలంబన రతం గ్రీడించు బ్రహ్మానంద బ్రహ్మ పదావలంబన రతిన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్నక్రము విక్రమించే కరిపాదాక్రాంత నిర్వక్రమై ఆ ఏనుగు యొక్క పాదం పట్టుకొని ఒక యోగిలాగా కనబడుతోందట మొసలి అంటే పోతన గారు ఆ పట్టుకున్నటువంటి మొసలిని కూడా యోగితో పోల్చాడైన అది ఒకే దృష్టి పట్టుకుని ఏడింగ్ ఎట్లానైనా సరే కదలనివ్వను హాయిగా మేము ఉన్నటువంటి దగ్గరికి వచ్చి మమ్మల్ని మొత్తం కలచేసి ఇదంతా కూడా బురద చేసేసి ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి అంగీకరించలేదు అది చూసారా అంటే ఇష్టానికి కలచివేసేసింది ఇది ఇది సాంసారిక జీవితంలో కూడా ఇది అలాగే కలచివేయకూడదు ఈ సమయంలోనే నాకు మా నాన్నగారు చెప్పినవన్నీ కూడా నాకు గుర్తొస్తుంటాయండి మనం తినేదానిని తినాలి అనుకున్న దానిని దేంతో కలుపుకోవాలి చేతితోట కాలుతోట చేతితో కలుపుకుంటే తింటాం మరి కాలుతో కలుపుకుంటే చేతితో తినడం ఎలాగా అర్థమైందండి ఏంటి అర్థమైంది అంటారు మన బాంధవ్యాలైనా అంతే మన బాంధవ్యాలన్నీ అంతే స్వామి మనం కలిసి ఉందాం అనుకుంటున్నాం కలుస్తున్నాం అందరం కలిసి ఉందాం అనుకుంటున్నాం కానీ కలుపుకోవడం ఎలా కలుపుకుంటున్నాం కాళ్ళతో కలుపుకుంటున్నాము మరి ఎక్కడ మరి ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది అభిమానాలు ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ కూడా కావాలి అని అనుకుంటే నువ్వు భోజనం చేయాలి అని అనుకుంటే ఆ భోజనం తాలూకా ఆనందాన్ని అందాన్ని హాయిగా ఆస్వాదించాలి అని అంటే చేత్తోనే కలుపుకొని తీరాలి ఇంకొక మార్గం లేదు ఇంకొక మార్గం లేదు కనుక కరిపాదాక్రాంత నిర్వక్రమై అతి గొప్పదైనటువంటి పరాక్రమంతో యోగి మర్యాద రీతిని ఒక యోగి మర్యాదగా ఎలా ప్రవర్తిస్తాడో అది యోగి మర్యాద అదొక మొన్న చెప్పుకున్నాం మనం మర్యాదల గురించి యోగికి ఒక మర్యాద ఉంటుంది ఆ మర్యాద వేరు గృహస్థులు చేసే మర్యాదకి యోగి మర్యాదలాగా ఉందట ఆ పట్టిన పట్టు వదలకుండా అట్లా పట్టుకొని ఉన్నాడట వనగజంబు నగచునన్ వనగజంబు నెగచు వనచారి బొడగని వనగజంబక నవజ్రిగజము వెల్లనై సురేంద్రు వేచి సుధాంధులు పట్టి పట్టనీక బయలు ప్రాకీ ఊహగలంగి జీవన పుటోలమునంబడి పోరుచున్ మహామోకలతాసి బద్ధ పదమున్ విడిపించుకొనంగలేక సందేహము పొందు దేహి క్రియన్ దీన దశన్ గజముండే భీషణ గ్రాహక దురంత దంత పరిఘట్టిత పాదఖురాగ్రశయ్యమై ఊహగలంగి జీవనపు టోలమునంబడి పోరుచున్ జీవితాన్ని చూపించేస్తున్నాడు ఆయన ఇక్కడ మరి ఇంతవరకు చెప్పింది మళ్ళీ మరోసారి పునరావృతం అవుతోంది ఊహకలంగి మన ఊహలు వేరు జరుగుతున్నది ఊహించినట్టుగా జరుగుతున్నాయి అన్నీ
లేవు. ఊహ కలంగి, ఊహలన్నీ కూడా చెదిరిపోతున్నాయి, కలిగిపోతున్నాయి, బురదమయమైపోతున్నాయి. పెళ్ళైన కొత్తలో పెళ్ళామే వస్తుందని అనుకుంటాం. వీడికి భార్య వస్తున్నదిరా అని, భార్యతో పాటు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ మనకి బంధువులు అవుతారు. ఆవిడ అక్కలు చెల్లెళ్ళు బంధువులు అవుతారు. వీళ్ళందరూ బంధాలే. వచ్చింది ఒక్కావిడే, వచ్చినది ఒక్కావిడ అని అనుకుంటున్నాం. కానీ ఎన్ని బంధాలను మోసుకొస్తుందో. ఇక అక్కడి నుంచి మన తాలూకు రిలేషన్స్ లావయ్యాయా తక్కువయ్యాయా చెప్పండి. పెరిగిపోయి, ఎంతవరకు పెరిగిపోయి? వాళ్ళ అక్క చెల్లెళ్ళకి వాళ్ళకి పిల్లలు పుడితే వాటికి మనం వెళ్ళాలి, వెళ్ళకపోతే నిందపడతాం. వచ్చినది మా ఒక భార్య మాత్రమే కాదు, ఎన్ని తాళ్ళు పట్టుకొచ్చిందో చూడండి, ఎన్ని తాళ్లతో కూడా కట్టిపడేసింది. అలాగే ఆవిడ కూడా భర్తతో పాటుగా మరుదులు, ఆవిడికి ఇన్ని బంధాలు ఆవిడికి కూడా ఉన్నాయా లేవంటారా? ఉన్నాయి. ఒక్క వీడికే కాదు ఈ బంధాలు, ఆవిడికి కూడా ఇన్ని బంధాలే. ఈ భర్త మాత్రమే వచ్చాడా? భర్తతో పాటుగా ఎన్ని బంధాలను ఆవిడ చూడవలసి వచ్చింది. ఇవి రాను రాను ఏమవుతుంది? ఇంకా ముందుకు వెళుతున్న కొద్దీ, ముందుకు వెళుతున్న కొద్దీ, ఇంకా వెళుతున్న కొద్దీ ఇవి ఈ బాంధవ్యాలు, ఈ బంధుత్వాలు, ఈ కట్టివేతలు ఎక్కువ అవుతాయా తక్కువ అవుతాయా? ఎక్కువే అవుతాయి. ఇది జీవపు టోలము, జీవించడం అనే యుద్ధం ఇది. ఈ యుద్ధంలో పడి పోరుచున్ వదిలేసామా? పోరాటమే అలా తప్పదు, వదిలేస్తే అవ్వదు. అర్జునుడికి అదే చెప్తాడు కదా, వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాను అంటాడు. అవ్వదు, యుద్ధం చేయాల్సిందే. జీవితం కూడా అంతే. పోరుచున్ మహామోహలతాశిబద్ధ పదమున్ విడిపించుకొనంగలేక. ఇది మామూలు మోహం కాదు, మహామోహం. అది కూడా మంచి దారుగా ఉన్నటువంటి తీగలతోటి చుట్టబడి ఉన్నాడట. కదిలితే తెగిపోతుంది, కదిలితే తెగిపోతుంది. ఒక చిన్న ఉదాహరణ మీకు, చెట్లని మీరు చూసి ఉంటారు పల్లెటూళ్ళలో, చెట్టుకి లతలు చుట్టుకొని ఉంటాయి కదా. ఎప్పుడైనా లతలను చూశారు దూరం నుంచి అనుకోండి, ఆ లతని ఒకదాన్ని పట్టుకొని ఇలా లాగితే ఆ చెట్టుకి గాడిలా కొట్టేస్తుంది. అది అంత గట్టిగా పట్టుకుంటుంది. అది ఆ పట్టుకోవడం వల్ల ఆ చెట్టుకి ఏమవుతుందంటే ఒక గాడిలాగా ఏర్పడిపోతుంది. చూసారా అది ఎప్పుడైనా అలాంటి సన్నివేశాన్ని? చూసిన చూడండి ఇంకెప్పుడన్నా. అచ్చులా పడిపోతుంది, అదే అచ్చులా పడిపోతుంది. అలాగా మన జీవితంలో కూడా ఈ అచ్చులు, దారైనటువంటి లతలు, ఈ తీగలకు చూసారా, ఓహో ఎంత చక్కటి తీగ నన్ను అల్లుకుంది, ఇది చక్కగా పూస్తుంది, చక్కగా కాస్తుంది అని ఆనందపడతామా? తెగిపోతుంది. ఏమవుతుంది? తెగిపోతూ ఉన్నది. మరి సందేహము పొందు దేహిక్రియన్, సందేహము పొందు దేహిక్రియన్. అన్నిటికీ సందేహమే, అన్నిటికీ డౌటే. ఎంత సందేహం అని అంటే అసలు దేహమే సందేహం. లింక్ ఏముంది? దేహమే సందేహం. అది ఏమిటో ఎన్నాళ్ళు, ఎప్పుడు, ఎక్కడ, ఎలాగా, ఏ అవయవం ఎలా ఉంటుందో, ఎప్పుడు ఏ అవయవం ఎలా ఉంటుందో ఏం చెప్పలేం కదా. ప్రతి దేహంలో ప్రతి అణువణువు సందేహమే. కనుక ఈ దేహిక్రియన్ సందేహిస్తూ ఉంటాడు, ప్రతిదానికి సందేహిస్తుంటాడు. మనకి సందేహం ఉందంటారా లేదంటారా? ప్రతిదానికి అనుమానం వస్తుందా రాదా? ఇది అవునా కాదా, ఇది చేద్దామా వద్దా, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా లోపల తిరుగుతూనే ఉంటాయి. మరి అలాగా దీన దశన్ గజముండే, ఇప్పుడు ఏనుగు దీన దశకు వెళ్ళిపోచ్చింది, ఇంకా అయిపోయింది,
పట్టుపూర్తి వదిలేసింది. దీనదశం గజముండే ఏం చేయాలో అర్థం కావటంలా మతి పోయింది పూర్తిగా. సంసారంలో ప్రవేశించినటువంటి మనిషి ఎలాగైతే దీనదశకు వెళ్ళిపోస్తాడో చివరికి దీనదశకు వచ్చేస్తాడు. ఎలాంటి దీనదశను అనుభవిస్తాడు అని, ఎంత దీనదశను అనుభవిస్తాడు అని అంటే, ఇక రాబోయే పద్యాల్లో ఆ దీనదశ మన దీనదశని ఇక్కడ ఏనుగు తాలూక దీనదశకి ఒక కోరిలేట్ అవుతూ ఉంటాయి. అవి ఎట్లా ఉంటుందో చూద్దాం. భీషణ అదేలాగుంది మొసలి గ్రాహక దుర్గాహమై గ్రాహక దురంత దంత పరిఘట్టిత పారకు పాదఖురాగ్రశల్యమై. ఆ పాదముల యొక్క చివరలో ఉన్న ఎముకల్ని కలిపి విరిచేసిందండి. ఇంకా ఆ లో ఆ మాంసం అంతా అయిపోయింది. ఇంకా ఆ లోపల ఉన్న ఎముకల్ని విరిచేసింది. ఇంకా మనం అంటాం కూడా అన్న మనకి నవ ఆ మాటతోటి నాకు నవనాడులు కుంగిపోయాయిరా అని అంటాం. ఒక మాట ఒక్కొక్క మాట వల్ల మనసు మాత్రమే కాదు విరిగిపోవడం, దేహం కూడా ఒక్కసారి పట్టుదలేస్తుంది. అంత పరిస్థితి ఇక్కడ అనుభవిస్తున్నది ఎవరు? ఈ గజరాజు. ఈ విధంబున అలయక సొలయక వేసట నొలయక కరిమకరితోడను దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పోరు ఒక్క 1000 సంవత్సరంబుల్. ఏమండి రోజులు కావట 1000 సంవత్సరాలు పోరాటం చేసిందట. ఇక్కడ 1000 అనగానే మనకు డౌట్ వస్తుంది, అసలు ఏనుగు 1000 సంవత్సరాలు బ్రతుకుతుందా, మొసలి 1000 సంవత్సరాలు బ్రతుకుతుందా? 1000 అనడంలో ఒక ఆంతరంగికమైనటువంటి రహస్యం ఏంటంటే, ఎక్కువ కాలం నాయన నువ్వు 1000 ఏళ్ళకి బాగుండాలి అని అంటాం అంటే వాడు 1000 ఏళ్ళు బతుకుతాడా? 1000 ఏళ్ళకి బాగుండాలని అంటే అలా అంటాం ఒక ఊత పదంలాగా. చాలా సంవత్సరం బాగా పోరాటం చేస్తూనే ఉందట. పృథుశక్తిని గజము ఆ జలగ్రహంబుతో పెక్కేండ్లు పోరాడి, మళ్ళా పెక్కేండ్లు పోరాడి. మొదట 1000 సంవత్సరాలు అన్నప్పుడు ఇప్పుడు పెక్కు సంవత్సరములు ఏంటి అంటే ఎక్కువ కాలం పోరాటం చేసింది. సంశిథిలంబై తన లావు వైరి బలము చింతించి, ఇప్పుడు తన బలాన్ని ఎదుటి బలాన్ని అంచనా వేసుకుంటుంది. నేను ఉదాహరణ చెప్తాను, నేను ఇప్పుడు ఉన్నాను మా ఇంట్లో ఉన్నాను అనుకున్నది. నాకు అంటే నేను మామూలుగా మాట్లాడేస్తున్నాను సుమండి, మీరు ఏమి ఇక్కడ ఏ విధమైనటువంటి దీనికి అవకాశం వద్దు చెప్తున్నాను. ఇప్పుడు మాకు అంటే నా వయసు, నేనేమనుకుంటానంటే ప్రతి ఒక్కళ్ళు ఈ భావం ఉంటుందని నేను అనుకుంటాను. అది ఎంతవరకు రైటో, నే చెప్పినట్టుగా ఇంట్లో వాళ్ళు వినాలి. ఇది ఒక్క ఇంటి యజమానిగా ఉండదండి, అందరికీ ఉంటుందా? ఒక్కడికైనా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరి మట్టుకు వాళ్ళకే ఉంటుంది ఈ భావం. నే చెప్పిందే జరగాలి అని అంటుంది ఆవిడ, నేను చెప్పినట్టుగా జరగాలి అని అంటాడు ఆయన, నేను చెప్పినట్టుగా ఉండాలి అని అంటాడు ఉంటారు ఇంట్లో సభ్యులందరికీ కూడా. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు భావాలు. నువ్వెక్కువ మాట్లాడకంటే నువ్వు ఎక్కువ మాట్లాడు, నువ్వు చెప్పకంటే నువ్వు చెప్పకు, నేను చెప్పినట్టుకంటే మొత్తం ఏమైంది, మొత్తం అలా కల్లోలం అయిపోయింది. ఎక్కడ సౌఖ్యం అనేటువంటిదిగా మరి కనబడదు. అంటే ఇక్కడ దీన్ని ఎందుకు చెప్పాను, ఎదిరి బలము తన బలము ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది, ఎదిరి బలం ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? నేను పోరాడి పోరాడి అలిసిపోయినటువంటి వయసు నాకు వచ్చింది, బలం లావైపోయింది సంసారంలో వాళ్ళకి ఎక్కువైంది. అప్పుడు ఏమవుతుంది పోరాటం? అప్పుడు వీక్ అవుతాం. అప్పుడు ఏమంటారు, మన తాత నీకేం తెలియదు అంటే, 70 సంవత్సరాలు వచ్చి నాకేం తెలియదు కదా,
ఇది చిత్రమండి, ఇది జీవితం, ఇది ఇది నిజంగా జీవితాలు, ఇవి నిజమైన జీవితం తలక లక్ష్యాలే ఇవి. కనుక నేను అంటాను ఎప్పుడు ఏ సమస్యకైనా పరిష్కారం నలుగురు అనుకుని ఆ సమస్యను ఒక దగ్గర పెట్టుకొని ఇది ఎలా సాల్వ్ అవుతుంది, ఇది ఏది రైటు, ఏది రైట్ అయితే దానికి టిక్కు పెట్టాలంతే. అలా కాకుండా అందరం ఎటువాడం అటు లాగేస్తే మొత్తం అదంతా కూడా చిన్న భిన్నమైపోయి చీకాకు పడవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకు ఇక్కడ ఎవరి బలం ఎంత అన్నది అంచనా వేసుకుంటున్నాడు, వేసుకుని ఇంకా ఏమీ చేయలేనటువంటి స్థితికి వచ్చేసాడు. ఈయన వచ్చేసి ఆయన అంటాడు ఇంకా మిథ్యా మనోరథం ఇంకేటికి, మిథ్యా మనోరథం ఇంకేటికి, ఏమిటి ఇంకా నాకు ఈ కోరికల బాధ, మిథ్యా మనోరథం. మనస్సులో ఇప్పుడు శక్తిని ఏజ్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, తప్పుకోవాలి మనం స్వేచ్ఛ బా లగ్నం అదేదో వాడు పడతారు ఎందుకు వచ్చిన బాధ ఏమంటారు. నేనైతే నాకు తెలిసి మిథ్యా మనోరథం అవసరం లేనటువంటి మనస్సులోని లేనిపోని బాధలన్నీ కూడా పెట్టుకొని మనస్సు అనేటువంటి రథం అది ఇంకా దాన్ని నిజమని నమ్ముకొని అసలైనటువంటిది ఏదైతే ఉన్నదో దానిని విడిచిపెట్టేసి ఇంకా అవసరమా, పడినన్నాళ్ళు పడ్డాముగా అయిపోయింది ఇంకా ఇంకా ఎట్లా ఉండాలి, ఇంకా స్వేచ్ఛగా ఉండాలి. ఎన్నాళ్ళకి స్వేచ్ఛ వచ్చింది, హాయిగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను అనుకోగలగాలి. దీనిన్ కెల్వ పరిహారం బాల జాలరాదంచు, దీనిని గెలవడం మరి అయ్యే పని కాదు. అక్కడికి వచ్చింది, తేలిపోయింది ఇంకా మరి దీనిని నా వల్ల కాదు, మరి దీనిని నేను గెలవలేను, మరి సవ్యధమై ఇట్లను పూర్వ